కావచ్చు, పెన్షన్లు కావచ్చు, పిల్లలకు సన్నబియ్యం కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కిట్స్ కావచ్చు, రైతుల కోసం ప్రత్యేకంగా దేశంలో ఎవరు ఇయ్యని విధంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవి ఇండియాలో ఈ స్కీమ్లు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేవు. మీ దీవెనతో పేదరికం పోవాలి, ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాం. పెద్దపల్లికి సంబంధించి ముఖ్యమైన సమస్య మీ కాలువలకు మీ ఆయకట్టుకు సరిగ్గా నీళ్లు రావు. ఈసారి నేను పనిచేయించిన ఉద్యమ సమయంలో నేను వస్తే కాల్వ శ్రీరాంపూర్ ఓదెల అక్కడ నీళ్ళు సరిగ్గా పోలే. నేను పంపించిన మినిస్టర్లను పంపించినా తిప్పించినా మీకు ఒకటే నేను హామీ ఇస్తా ఉన్నా, పుష్కలమైన నీళ్లు మనకు వస్తూ ఉన్నాయి. ఈ చిల్లర కాంగ్రెస్ నాయకులు కిరికిరి రాజకీయాలు చేస్తారు, వాళ్ళకి మెదడు తక్కువ, పంచాయతీ ఎక్కువ. మన నీళ్లు, వాళ్ళ నీళ్లు, వీళ్ళ నీళ్లు ఉండయి. గోదావరిలో పోలడని నీళ్లున్నాయి, కొన్ని వందల టీఎంసీల నీళ్లు తీసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఏ ఇంచైనా నాదే, ప్రతి బెత్తడి జాగు కూడా నాదే, అంత కూడా పారాలి, అందరూ బతకాలి. పెద్దపల్లి నియోజకవర్గంలో కాలువ చివరి భూములు మొదటి భూములు అనే మాట లేదు. ఆగురా బాబు, నువ్వెవరితో బాగాలే వినాలా? ఏయ్ ఆగు, ఇప్పుడు నాగవాటి రాదా అని పిచ్చింది. కాలువ చివరి భూములు మొదటి భూములు అంటే సంపేస్తా అని చెప్పిన ఇంజనీర్లు, మొదటి గల్మకాడ ఎంత పారుతుందో చివరి కాడ కూడా అంతే పారాలి. నేను వచ్చే టర్మ్లో నేనే పెద్దపల్లికి వచ్చి ఇక్కడ సమీక్ష సమావేశం పెట్టి మీ ప్రతి ఎకరాన్ని నీళ్లు వచ్చే విధంగా నేను చర్య తీసుకుంటానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ హుస్సేన్ మియా వాగ్ మీద చెక్ డ్యాములు కావచ్చు, మానేరు చెక్ డ్యాములు కావచ్చు, మిత్రుడు శంకరెడ్డి గారు కూడా చెప్తా ఉంటారు, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం, మీకు డౌట్ అవసరం లేదు. గోదావరి పక్కనే ఉన్నారు, కాళేశ్వరం ఇక్కడనే వస్తూ ఉంది, మీకు నీళ్ళ తక్కువ పడతాయి, పడయి. కాబట్టి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఈ కిరికిరి గాల మాటలు నమ్మద్దని నేను మనవి చేస్తా ఉన్నా. మా మనోహర్ రెడ్డి గారి గురించి నేను చెప్పే అవసరం లేదు, ఆయన ఎంత మంచి వ్యక్తో మీకు తెలుసు. దేవుడు ఆయనకే మంచి ఆస్తులు ఇచ్చిండు, ఇతరుల సొమ్ము ఆశించేవాడు కాదు. హరితహారం ప్రోగ్రాం పెడితే ఆయన జేబులో నుంచి డబ్బులు పెట్టి లక్షలాది మొక్కలు తెచ్చి మీకు పంపిణీ చేసిండు, ఆ విషయం కూడా మీకు తెలుసు. ఆయనకు ప్రైజ్ కూడా ఇచ్చినాం. నేను మీ అందరితో ప్రార్థించేది మంచి వానలు గెలిస్తే మంచిగా ఉంటుంది, బాగుపడతారు. డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది, అందులో డౌట్ లేదు. అన్నిటిని మించి పెద్దపల్లి ప్రజలు మీరు నాకు ఒక కానుక ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం రాకపోతే, మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా లేకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఈ జన్మల కూడా ఈ పెద్దపల్లి జిల్లా కాకపోతుండే. నేను మీకు పెద్దపల్లి జిల్లా ఇచ్చిన దానికి కృతజ్ఞతా భావంగా మనోహర్ రెడ్డి గారిని గెలిచి నాకు మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా అప్పగించాలి. అప్పగిస్తారా లేదా అప్పగిస్తామంటే సపడతం తెలియజేయాలి. మీరు ఆ పనిచేయాలని నేను కోరుతా ఉన్నా. మనసులో కృతజ్ఞత ఉండాలి. పెద్దపల్లికి నీళ్లు తక్కువ ఉండే, ఏది తక్కువ ఉండేది, అన్ని రకాలుగా మనోహర్ రెడ్డి జిల్లా కేంద్రమే చేయించండి కాబట్టి అన్నీ కూడా తన్నుకొని వస్తాయి. ఇక్కడ రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్, మంచి చెడ్డ విద్యాసంస్థలు కావచ్చు, అన్ని రకాలుగా కలిసి వస్తాయి. కాబట్టి మనోహర్ రెడ్డి గారిని గెలిపించి కారు గుర్తు కొట్టేసి విజయం అందించండి. మీ చివరి ఎకరానికి కూడా నీళ్లు అందించే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.